హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి స్వచ్ఛ భారత్ అనే పేరు మీద భారతదేశం మొత్తం కాన్సన్ట్రేట్ చేసింది ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ పిలుపుకు అన్ని ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి సో ఆ రకంగా ప్రజలు కూడా సహకరించాల్సిన పరిస్థితి ఉంది అయితే నిజంగానే ప్రజలు సహకరిస్తున్నారు కానీ ఇంకా చాలామంది దానికి సంబంధించిన విషయంలో చాలా వీక్గా ఉన్నారు ఇద్దరు యువకులు వారు మొత్తానికి పిజ్జా బాక్స్ని తీసుకెళ్తూ ఉన్నారు అయితే ఒక మంచి మెయిన్ రోడ్డు మీద ఆ పిజ్జా బాక్స్ను అలా సెంటర్లో పడేసి బండి మీద అలాగే వెళ్ళిపోతున్నారు అయితే ఈ పిజ్జా బాక్సును రోడ్డుకు సెంటర్లో పడేయడం చూసి బాగా చిర్రెత్తుకొచ్చింది ఒక వ్యక్తికి అతను ఎవరో కాదు ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ తాను పర్సనల్ పని మీద ఫ్యామిలీతోటి తన కారులో వెళ్తూ ఉన్నాడు సో ఈ పిజ్జా బాక్సుల్ని ఆ ఇద్దరు యువకులు సెంటర్లో పడేయడం చూసి ఇతనికి బాగా కోపం వచ్చింది వెంటనే అతను ఇక లాభం లేదు అని మొత్తానికి ఆ కార్లో వాళ్లను ఫాలో చేశాడు అలా ఒక కిలోమీటర్ వరకు ఫాలో చేసిన తర్వాత ఆ ఇద్దరు యువకుల్ని సైడ్ కాపండి అంటూ మొత్తానికి ఆ బండిని ఆపించాడు ఆ తర్వాత ఆ కార్ను ఆ బండికి అడ్డంగా పెట్టాడు పెట్టి వెంటనే ఆ యువకులు ఇద్దరినీ కూడా వెళ్ళి ఆ పిజ్జా బాక్సులు రోడ్డు నుంచి తీసి పక్కన డస్ట్బిన్ ఏదైనా ఉంటే అక్కడ పడేయండి అని చెప్పాడు అంటే మాకేమీ డస్ట్బిన్ కనపడలేదు అన్నాడు కనపడకపోతే రోడ్డు సెంటర్లో దాన్ని పడేస్తారా దాన్ని కనీసం పక్కనైనా పడేయండి అని చెప్పి బాగా కోపం చేశాడు ఆ యువకులు మొత్తానికి ఇతని మాట వినలేదు ఆ తర్వాత మాటల్లో మాటల్లో ఇతను కలెక్టర్ అంటే ఐఏఎస్ అని తెలుసుకున్నారు దెబ్బకి భయపడ్డారు ఆ యువకులు అంటే భయం అనేది కూడా ఎక్కడుందో చూడండి బాధ్యతలో లేదు ఎదుటి వాళ్ళు చెప్పే వాటి మీద అతను కలెక్టర్ అని చెప్పిన తర్వాత భయపడ్డారు బట్ ఏదేమైతేనేమో ఆ కలెక్టరు మళ్ళీ వాళ్ళతోటి ఆ బండిని వెనక్కి తిప్పించాడు కలెక్టర్ ఒక అబ్బాయిని బండి మీద కూర్చోబెట్టుకుని కలెక్టరే స్వయంగా డ్రైవ్ చేస్తూ అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆ డబ్బాల్ని ఆ అబ్బాయితోటి తీసి పక్కకు వేయించాడు ఆ తర్వాత మళ్ళీ ఆ బండి మీద కారు వరకు వచ్చి ఆ తర్వాత ఆ బండి దిగి తర్వాత కారులో వెళ్ళిపోయారు ఆ పిల్లలిద్దరికీ అంటే యువకులు ఇద్దరికీ చెప్పాడు బాధ్యతగా ఉండండి మీరుండండి మీతో పాటు ఇంకో పది మందికి కూడా బాధ్యతను గుర్తు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు సారీ చెప్పారు ఆ యువకులు ఇద్దరు అదండి విషయం సో కొంతమందికి ఇలా బుద్ధి చెప్పడం కూడా అవసరం మన దేశంలో అప్పుడే కానీ అందరికీ బుద్ధి రాదు ఏమంటారు కామెంట్ చేయండి మీరు కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి